హలో అండి, నమస్తే అందరికీ. జూనియర్ ఎన్టీఆర్ మరియు సమంత ఋతుప్రభు నటించిన 2013 చిత్రం రామయ్య వస్తావయ్య సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు మరియు దర్శకుడు హరిశంకర్ మధ్య బహిరంగ వైరం ఏర్పడింది. సినిమా నిర్మాణ సమయంలో హరీష్ తన పనికి ఆటంకం కలిగించాడని నాయుడు చేసిన ఆరోపణతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా హరీష్ ట్విట్టర్లో నాయుడుపై తన మనోవేదనలను సుదీర్ఘ పోస్టులో వ్యక్తం చేశారు. గతంలో ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయుడు మాట్లాడుతూ, రామయ్య వస్తావయ్య చిత్రీకరణ సమయంలో హరీష్ సెట్లో తనతో జోక్యం చేసుకున్నాడు. హరీష్ శంకర్ ప్రతిసారి ఏదో ఒక దానిని ఎలా చూడాలనుకుంటున్నాడో ఊహించుకుని జోక్యం చేసుకుంటూ ఉండేవాడని పేర్కొన్నాడు. నాయుడు విషయాలు వివరించడానికి ప్రయత్నించాడు, కానీ అతను ఎప్పుడూ వినే మూడ్లో లేడు కాబట్టి నాయుడు దానిని విడిచిపెట్టాడు మరియు తన పనిని చేశాడు. వెంటనే హరీష్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశాడు. ఒక సందర్భంలో మిమ్మల్ని తొలగించి వేరే కెమెరామెన్తో షూట్ చేయడం గురించి ప్రస్తావించబడింది. అయితే గబ్బర్ సింగ్ హిట్ అయినందున కెమెరామెన్ని తొలగించినందుకు ప్రజలు నన్ను అహంకారంగా భావిస్తారు. రాజుగారు అంటే దిల్ రాజు చెప్పిన మాటల వల్లే మీతో సినిమా పూర్తి చేశాను. తానెప్పుడు నాయుడు గురించి బహిరంగంగా మాట్లాడలేదని లేదా ఫిర్యాదు చేయలేదని, నేను మీ గురించి ఎక్కడా తప్పుగా చెప్పలేదు, కానీ మీరు పదే పదే నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నాతో సంబంధం లేకపోయినా నన్ను నిరంతరం అవమానిస్తూనే ఉంటారు. వర్క్ ఫ్రంట్లో హరీష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతున్నాడు.